భారత స్వాతంత్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా రామయంపేట మండలంలోని తొలిగొండ గ్రామంలో శివార్లోని అటవీ ప్రాంతంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా 750 మొక్కలు నాటారు. అనంతరం ఎంపీడీఓ ఉమాదేవి మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా నేడు వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటడం జరిగిందని 15 రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఎంపీడీఓ ఉమాదేవి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎంపీఓ గిరిజా డివిజనల్ పంచాయతీ అధికారి రాజేందర్ ప్రసాద్ ఏపీఎం రాములు ఏపీఓ శంకర్ పంచాయతీ సెక్రటరీ అనిత గ్రామ సర్పంచ్ పిట్ల రానమ్మ ఉప సర్పంచ్ సుజాత బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా 10వ తారీఖు రోజు వన మహోత్సవ కార్యక్రమం స్వాతంత్ర ఫ్రీడమ్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా తొనిగండ్ల గ్రామ పంచాయతీలో మినీ బీపీవీకి సైట్ ఐడెంటిఫై చేసి ఇక్కడ ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మేము ఈరోజు 750 మొక్కలు నాటి స్వతంత్ర ఫ్రీడమ్ పార్క్ అని దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. అందరు అధికారులతో ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మరి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 70 సంవత్సరాలు మరి స్వాతంత్ర సందర్భంగా మరి మన తెలంగాణ రాష్ట్రం వజ్రోత్సవాల కార్యక్రమం ఏర్పడింది. మరి ఈ మొక్కల ద్వారా మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడి గ్రామానికి దగ్గరగా మంచి ఉంటుంది కాబట్టి ఈ యొక్క రోజు పల్లెప మినీ రోజు పల్లెప ద్వారంలో ఈరోజు ఫ్రీడమ్ పార్క్లో భాగంగా నాటం జరిగింది. అందరికీ ఉంది ఇక్కడ చెట్టు పెట్టడం వల్ల కూడా చాలా ఉపాధి పనులు ఉపాధి జనాలు కూడా మంచిగా చెట్లు పెట్టడం వల్ల మా గ్రామస్తులు అర్థం చేస్తున్నారు. నేను ఈరోజు స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఇక్కడ ఈ తొనిగండ్ల గ్రామంలో ఈరోజు వన మహోత్సవ కార్యక్రమం జరుపుతున్నాము. ఎంపీడీఓ సర్పంచ్ గారు మరియు అంత ప్రజాప్రతినిధి డిఎల్పీఓ గారు అంటే ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం జరుపుతున్నాము. కార్యక్రమం ప్రతిరోజు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారము మనము 22వ తారీఖు వరకు కూడా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించుకోవడానికి ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అని సఫలీకృతంగా అమలు చేయాలని నిశ్చయించుకున్నాము.